Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేతల వరుస మరణాలతో టీడీపీకి ఇదేం కర్మ? తెలుగుదేశం పార్టీలో కీలక నేతల వరుస మరణాలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. 2019లో వైసీపీ ఘన విజయంతో టీడీపీలో నిస్తేజం అలముకుంది. గెలిచిన 23 మందిలో 4 వైసీపీ పంచన చేరారు. ఒకరేమో మౌనం దాల్చారు. అధికార పక్షంతో పోరాడలేక మొదట్లో చేతులెత్తేసి ప్రతిపక్ష టీడీపీ, ఆ తర్వాత 2 కోవిడ్ ప్రభావం. టీడీపీ కమిటీలన్నీ ఆన్లైన్ సమావేశాలు, సమీక్షలకే పరిమితమయ్యాయి. కోవిడ్ ప్రభావం తగ్గిన తరువాత ప్రతిపక్ష టీడీపీ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఆరంభిస్తూ వస్తోంది. ప్రజల్లో కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని గ్రహించిన తెలుగుదేశం అధిష్టానం ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను వేసి కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలలో సాగేలా ప్లాన్ చేసింది. ముందుగా బాదుడే బాదుడు అంటూ ప్రజల ముందుకు అధినేత చంద్రబాబు వచ్చారు. ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ ప్రోగ్రాంలు మొదలయ్యాయి. పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ డిజైన్ చేసిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. చాలా చోట్ల చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర కూడా ఆరంభించారు. ఇటు పార్టీ కేంద్ర కార్యక్రమాలు, అటు యువనేత పాదయాత్ర, అధినేత నియోజకవర్గాల పర్యటనలతో టీడీపీలో బిజీ వాతావరణం నెలకొంది. ఓవైపు 175 నియోజకవర్గాలకు పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసురుతూ అన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు పెట్టుకుంటే పార్టీ వీడేందుకు సిద్ధంగా నేతలు, పొత్తు పెట్టుకోకుంటే అధికారం దక్కకపోవచ్చనే అనుమానాల గందరగోళంలో టీడీపీ అధిష్టానం ఉంది. ఇటువంటి సంధికాలంలో పార్టీలో కీలక నేతల ఆకస్మిక మృతితో క్రొత్త టెన్షన్ పట్టుకుంది. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరిపుల రాజా గుండెపోటుతో మృతి చెందారు. అక్కడ క్రొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలి. గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ బచ్చుల అర్జునుడు మృతితో అక్కడ టీడీపీని నడిపించే నేత లేరు. ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తారక రత్న పాదయాత్ర ప్రారంభం రోజున గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత కన్నుమూశారు. కీలక నేతల ఆకస్మిక మరణాలు తెలుగుదేశం అధినాయకత్వంలో గుబులు రేపుతున్నాయి.